ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. నా పేరు అనిల్ మొగిలి, ఐఎమ్ ఫ్రమ్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, జయదేవ్పూర్, అల్రాజ్పేట్ విలేజ్. ఒకే కళను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు సార్లు కొన్ని సంవత్సరాల నుంచి కంటూ కంటూ ఉంటే ఆ కళ ఒకరోజు నిజమైతే అది ఈరోజు. సో ఈరోజు కోనాపురంలో జరిగిన కథ అనే సినిమాకి సంబంధించిన విషయాల్ని, మా యొక్క కష్టాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికా మిత్రులకు నా యొక్క పాదవందనాలు. కోనాపురంలో జరిగిన కథ అనే సినిమాకి సంబంధించి ఒక 5 ఇయర్స్ నుంచి మేము చేసినటువంటి స్ట్రగుల్కి రేపొద్దున ఫలితం రాబోతుంది. సో ఈ కార్యక్రమంలో ఈ సినిమాలో నన్ను ఒక హీరోలాగా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈ సినిమాలో సూర్యుడిని ఒక మంచి పాత్ర చేశానని అనుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా యొక్క పాత్రకు వచ్చే గుర్తింపు, నా సినిమాకు వచ్చే విజయాన్ని బట్టి ఆ హీరో అన్న పదానికి నాకు అర్హత వస్తుందా లేదా అనేది దైవ నిర్ణయం. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి సామాజిక అంశం కావచ్చు, ఈ సినిమా తయారు చేసిన విధానం కావచ్చు, సినిమా వెనకాల పడేటువంటి కష్టం కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి అవుట్పుట్లో. సో ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి మేము పడుతున్న స్ట్రగుల్ని గుర్తించి మాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలు మచ్చ వెంకరెడ్డి గారు, భట్టు అంజిరెడ్డి గారు, పల్లె వినయ్ కుమార్ గారికి నా యొక్క పాదాభివందనాలు. అయితే దర్శకుడు కేబి కృష్ణ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. వారు గత 10 సంవత్సరాల నుంచి నా యొక్క పరిచయం, వారు చేసిన ప్రయత్నానికి ముందు ఆ లైన్ నాకు చెప్పడం, తర్వాత మీ విధంగా సినిమా స్టార్ట్ చేయడం, మధ్యలో కొన్ని సందర్భాల్లో సినిమా జర్నీ అవుతున్నప్పుడు గౌరవనీయులు అనుష్క సినిమా బ్యానర్ అధినేత మచ్చ వెంకరెడ్డి గారు, పల్లె వినయ్ కుమార్ గారు, భట్టు అంజిరెడ్డి గారు, సీఎం గారి పర్సనల్ కేర్ టేకర్ ఆఫ్ ఫామ్ హౌస్, తను ఇద్దరు సంయుక్తంగా కలిసి ఈ సినిమాను ఎలాగైనా బయటపడాలనే అభిప్రాయంతో, మంచి కథనమైన కాన్సెప్ట్ని ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాను బయట తీసుకొచ్చే ప్రయత్నంలో విజేతలో గెలిచి రేపు 8వ తేదీ నాడు సినిమా బయటకు రాబోతుంది. సో మా ఈ కష్టాన్ని, మా సినిమాని గుర్తించి గజ్వేల్ నుంచి వస్తున్నటువంటి తొలి హీరోగా మమ్మల్ని ప్రోత్సహించాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ మా సినిమాని చూసి మాకు ఆదరించాలని, మమ్మీ నమ్మి కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి ఈ సినిమా నిర్మించినటువంటి నిర్మాతలకు మంచి డబ్బులు వచ్చి మళ్ళీ మళ్ళీ మాకే అవకాశాలు ఇవ్వకుండా మాలా కష్టపడుతూ అండ్ వెయిట్ చేస్తూ అర్హత ఉండి చీకట్లో అందరికీ కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావాలని, అండ్ అందరూ కూడా మా సినిమాను ఆశీర్వదించి మాకు విజయాన్ని ప్రశంసించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ మొగిలి. కొన్ని చిన్న సినిమాలే అనుకుంటాం, బట్ ఏంటంటే కానీ ఆ కథ కథనం కానీ తీసుకెళ్లే విధానం మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమానే ఇది. ఇది చిన్న సినిమానే అన్న భావన అయితే నాకు లేదు. ఎందుకంటే డైరెక్టర్ కృష్ణ గారు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒక పాట కోసమనే వెళ్ళాను. యాక్చువల్గా నరేట్ చేసిన తర్వాత, భయ్య నేను వీలైతే అన్ని పాటలు నేనే రాస్తాను, డెఫినెట్గా నేను మంచి అవుట్పుట్ ఇస్తాను అనే నమ్మకంతో నాకు అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. 4 పాటలు ఉంటాయి సినిమాలో, 4 పాటలు 4 విధంగా, అంటే ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా. ఒక మంచి మెలోడీ సాంగ్ ఉంది, తెలుసునా అనే ఒక మెలోడీ సాంగ్ ఉంది. అలాగే కథలో ట్రావెల్ అవుతూ వచ్చేటువంటి ఒక రౌద్రరసాన్ని ఆవిష్కరించేటువంటి ఒక అద్భుతమైన పాట ఉంది ఇందులో. దాంట్లో సాహిత్యపు విలువలు కానీ సంగీత విలువలు కానీ చాలా ఉన్నతంగా ఉంటాయి అన్నమాట, చాలా పీక్స్లో ఆ సాంగ్ బాగుంటుంది చాలా. అదేవిధంగా ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. రొమాంటిక్ అంటే అదేదో వల్గారిటీ లేకుండా చక్కగా అందం అనేదాన్ని ఎలా చూపెట్టగలుగుతాం, అది ఎలా చెప్పగలుగుతాం మాటల్లో పాటల్లో అనే విధంగా ఒక పాట ఉంది. అలాగే ఒక మంచి గమ్మత్తైన పదజాలంతో కూడినటువంటి ఒక పేపర్ బోట్లు అనే ఆ పాట కూడా రాశాను నేను. నాకు సోషల్ మీడియాలో రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇగ్నోర్ చేయబడతాయి కొన్ని కొన్ని పాటలు రాసినప్పుడు. వీటికి కనుక అలాంటి ఇంకో కొంచెం ఆదరణ వస్తే, అంటే మీ అందరూ ఆదరించగలిగితే ఇలాంటి సినిమాలు ముందుకెళ్తాయి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ బయటికి రాగలుగుతారు. సో అందరూ మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి ఈ సినిమానికి. సినిమాకి చెప్పాలంటే నాకు అనిల్ మొగిలి అంటే అనిల్ అంత మాట్లాడడం అయితే రాదు, ఎందుకంటే మనోడు మంచి హీరో కమ్ పొలిటీషియన్ లాగా మాట్లాడతాడు. సో అలా మనకు మాట్లాడడం రాదు. బట్ ఏంటంటే ఇందాక ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలి అని, అంత మాట్లాడేసిండు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బేసికల్ నేను ఒకటే చెప్పగలుగుతా, ఈ దీనికి మాత్రం ఎంత కష్టపడ్డా అంటే ఒక 4 ఇయర్స్ అవుతుందా బాలన్న, 4 ఇయర్స్ అవుతుంది ఇందులో ఒక డిటెక్టివ్ రోల్ చేసిన మొత్తం ఫుల్ లెంత్. లైక్ ఆల్మోస్ట్ లైక్ నా లైఫ్లో నేను ఇలాంటి చేస్తానో లేదో తెలియదు, బట్ చాలా సీరియస్ క్యారెక్టర్ అండ్ చాలా ఛాలెంజింగ్గా చేసిన ఈ క్యారెక్టర్. ఇది మీ ట్రైలర్ చూసినట్లయితే ఉంటుంది అందులో. నేనే ట్రైలర్ చూసి అరే నేనే నా అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను మూవీస్ చేసాను, సినిమాలు కానీ ది బెల్స్ కానీ అలాంటి మూవీస్ చేసినప్పుడు
ఇలాంటి రోల్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అదంటే ఈజీగా చేయొచ్చు. ఇలాంటి డిటెక్టివ్ రోల్ నా ఏజ్కి సరిపోతుందా అని అనిపించింది, కానీ మా డైరెక్టర్ కృష్ణ అన్న చేపించిండు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకటే, 4 సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ కష్టపడి కింద మీద పడి ఏం చేయాలో అర్థం కాక అయిపోయిన సినిమా మొత్తం అవుట్పుట్ మొత్తం తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, రిలీజ్కి ఎట్లా వేయాలి, ఏంది అనేది చాలా ప్లాన్ చేసారు. కానీ అప్పటికి ఏమైందంటే, ఇక రిలీజ్ అని చెప్పి 2 సంవత్సరాల నుంచి అనుకున్నది, లాస్ట్కి ఒక కళ నెరవేరింది. సో మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక మర్డర్ మిస్టరీ. ఎందుకంటే నాకు మొన్న వచ్చిన చిన్న సినిమాలు లైక్ ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రయ్య కానీ లేకపోతే ఇంకా ఆర్ఎక్స్ కానీ ఇవన్నీ హిట్లు చూస్తుంటే చలో ఓకే, ఆడియన్స్ కూడా ఒక కొత్త సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపించింది. అలాగే మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు చిన్న సినిమాలకి. దట్స్ ఏ వెరీ హ్యాపీ ఫర్ అస్ టు బి ఫ్రాంక్. లైక్ ఏంటంటే, నేను ఇప్పుడు నేను ఒక 4-5 ఫిల్మ్స్లో ఇంతకుముందు చేసిన్నాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఈ కొన్నాపురంలో జరిగిన కథలో ఒక కీలక పాత్ర ధరించడం. తర్వాత ఇది మీ ఇంతకుముందు మా ఫ్రెండ్స్ చెప్పినట్టు రియాన్ కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, చాలా కష్టపడ్డారు. ఇది ప్రతి సినిమా వాళ్ళు చెప్పే ఇదే అయినా సరే అందరూ నిజంగా కష్టపడతారు. వీళ్ళైతే బాహుబలి 8 సంవత్సరాలు చేశారు, ఈ మూవీ కూడా అంతే కష్టపడి, చిన్న సినిమా అయినా కొంచెం క్వాలిటీ బాగుండాలి, రిజల్ట్ బాగుండాలి అని ఏ చిన్న విషయం కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, తర్వాత వచ్చిన ఆర్టిస్టులు కానివ్వండి, చేయించుకున్న డైరెక్టర్ కానివ్వండి, చాలా బాగా చేశారు. చిన్న విషయం యాక్చువల్లీ చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఫిల్మ్ నేను రవిబాబు గారితో చేశాను అనమాట. ఫస్ట్ ఆయన తెలుసు మీకు ఎలా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఆయనకి ఏం కావాలో చాలా బాగా తెలుసు. ఆ తర్వాత నేను చేసిన అతి కొద్దిమంది డైరెక్టర్లో నాకు బాలు గారిలో అది కనపడింది. ఆయనకి చాలా క్లారిటీ, నీట్గా చెప్పటం, ఇది కావాలి, ఇలా చేయించుకోవాలి, ఇలా రిజల్ట్ రావాలని చెప్పేసి. సో అలా టాలెంటెడ్ డైరెక్టర్, టాలెంటెడ్ క్రూ, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. సో ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ యువర్ బ్లెస్సింగ్స్. తర్వాత యా ఐ థింక్ దట్స్ ఆల్. అందరికీ నా శుభాకాంక్షలు, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. కేబి కృష్ణ, ఫిలిం డైరెక్టర్ అండి. సో అందరు కోనాపురంలో జనకథ అనగానే ఏంటంటే ఆ ఊళ్ళో జరిగింది అనేది ఒక సెన్స్లో ఉన్నారు. సో అలా అది కాదండి, కథలో కోనాపురం పిల్లల మర్రి అని ఒక 2 విలేజెస్ ఉంటాయి. ఆ 2 విలేజ్ల్లో హత్యలు జరుగుతూ ఉంటాయి. అమ్మాయి అబ్బాయి ఆల్టర్నేట్గా ఎవరు చంపుతున్నారు, ఎలా చంపుతున్నారు, ఎందుకు కోసం చంపుతున్నారు అనేది కంటెంట్. సో దాంట్లో లవ్ ట్రాక్లో అనిల్ మొగలి చేశారు అండ్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ రేయాన్ రావుల్ చేశారు. సో ఈ కథ కంటెంట్ ఏంటనేది సినిమాలో 8 చూడబోతున్నారు అండ్ 9 మళ్ళీ సేమ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ఆ క్యారెక్టర్ ఎవరు, సస్పెన్స్ ఏదైతే ఉంటుందో సస్పెన్స్ ఉంటుందండి మొత్తం సినిమా మొత్తం. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు ఏంటనేది సినిమాలో 8 సస్పెన్స్ ఉంటుంది. 9వ రోజున ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా చేసింది అని ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి 9 ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. సో ఈ తరఫున అనుష సినిమా అధినేత మచ్చ వెంకరెడ్డి గారికి అండ్ అంజిరెడ్డి గారికి అండ్ పల్లవి వినయ్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. సో 8 వస్తున్న ఈ సినిమాని అందరూ ఆదరించి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్. గత 15 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నాను, కానీ సక్సెస్ కాలేకపోయినాను. అయినప్పటికీ కింద మీద పడుతూ సినిమాలు తీసుకుంటూ ఈ ఇంతవరకు వస్తున్నాను. అయితే ఈ సినిమాను మా బ్రదర్ అనిల్ కుమారు చేయడం, కేబి కృష్ణ గారు డైరెక్షన్లో పాషం మట్టారెడ్డి గారు ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనాయి. ఎదురైన వాటిని నేను ఒక 6 సంవత్సరాల నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఏదో బిజినెస్ చేసుకుంటూ నేను ఇంటి దగ్గరనే ఉంటున్నాను. అప్పుడు అనిల్ కుమార్ వచ్చి, బ్రదర్ నాకు కొంచెం సాయం చేసి పెట్టాలి, ఈ సినిమాను కంప్లీట్ చేసి పెట్టాలని చెప్పేసి ఒక 6 మంత్స్ నన్ను బ్రతిమలాడాడు. సరే నేను చేసి పెడతానని చెప్పేసి ముందుకొచ్చి ఈ సినిమాను ఇంతవరకు తీసుకొచ్చి సబ్జెక్టు చూసిన తర్వాత సినిమా తీసినంత వరకు చూసి నాకు చూడదగ్గ సినిమా ఇది, దీంట్లో ఏదో విషయం ఉంది అని చెప్పి అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసరు, అలాగే అంజిరెడ్డి గారు, వినయ్ కుమార్ గారు, 3 ప్రొడ్యూసర్స్ కలిసి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు ఆయన ఎంత కష్టపడి ఈ సినిమా చేశారు ఏంటనేది చెప్పారు. అలాగే ఈ సినిమాలో హీరోగా తను అనిల్ మొగ్లి, అతను గజ్వేల్ నుంచి వచ్చాయని చెప్తున్నాడు. సరే మెదక్ కాన్స్టిట్యున్సీ అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ గజ్వేల్, అక్కడి నుంచి వచ్చిన కుర్రాడు, తను ఉత్సాహంగా ఉన్నాడు. అలాగే తను ఇంకో డిటెక్టివ్ క్యారెక్టరేషన్ తను కానీ
వీళ్ళందరూ చూస్తూ అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్లో ఉన్నారు. వీళ్ళు చెప్పేది కూడా మన సినిమా ఎన్నో వందల థియేటర్లు వేసేయాలి, ఎన్నో చించేస్తుంది పొడిచేస్తుందని కాకుండా కొంచెం లిమిటెడ్ థియేటర్స్ అయినా చూడండి, మంచి సినిమా చూడండి, ఆదరించండి అని ఒక ప్రాక్టికల్గా ఒక రియలిస్టిక్ అప్రోచ్లోనే వీళ్ళందరూ కూడా మాట్లాడిన విధానం చాలా క్లారిటీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చూస్తే ఆడే సినిమాలా కనబడుతుంది, 100% ఆడాలి. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా ఇట్లా చిన్న సినిమాలు వీటిని ఎంటర్టైన్ చేస్తే, ఇవి కనుక సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఇండస్ట్రీకి మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వెంకటరెడ్డి గారికి ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా అవతరించాలి. అలాగే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ ఎవరెవరైతే టెక్నీషియన్స్ని పెట్టారో, కశ్యప్ మ్యూజిక్ డైరెక్టరు, శ్రీకాంత్ కెమెరామెన్ను, అలాగే ఎడిటర్ సీనియర్ మోస్ట్ నందమూరి హరి గారు, ఇలా సక్సెస్ఫుల్ అందరూ కూడా, అలాగే ఆయన చారి గారు లిరిక్ రైటరు, ఎంతమంది చేసిన ఈ సినిమా డెఫినెట్గా ఆడి మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇది అఖండ విజయం చేయటానికి పాత్రికేయ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ, తర్వాత ఈ సినిమా మళ్ళా సక్సెస్ మీట్లో కలుద్దామని మనస్ఫూర్తి కోరుకుంటూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా ప్రశ్న చెప్పినట్టు నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, ముందు టీమ్ మెంబర్స్ అందరూ చాలా గ్రౌండెడ్గా ఉన్నారు. జనరల్గా సినిమా తీసి ఎట్లాంటి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తీసి మనం మా సినిమా ఇది ఆ సినిమా అది అని చెప్పుకోవటం ఆనవాయితీ అది. బట్ ఒక హీరో అయినా కానీ ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ నాకు చాలా గ్రౌండెడ్గా ఉన్నారు. అంటే మేము తీసింది ఏంటి, ఎంత కష్టపడ్డాం, మేము తీసింది ఏంటి, దీనికి ఆదరణ రావాలి, దీనికి ఓహో ప్రశ్న చెప్పినట్టు 100 థియేటర్లు కాకుండా లిమిటెడ్గా రిలీజ్ చేసుకుంటే మీరు చూస్తే కనుక సక్సెస్ అవుతుంది. అంత క్లారిటీగా ఉన్నారు, అంత గ్రౌండెడ్గా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చాలా చిన్న సినిమాలకు మేము నేను ప్రశ్న మీ అందరూ కలిసి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే, ప్రతి సినిమాని ఎవరి సినిమా వాళ్ళకి డెఫినెట్గా గొప్ప సినిమానే కాదంట్లా, కాకపోతే మన సినిమాలో మనకి ఏముంది, మనం చేసింది ఏంటి, అది ఎంత మనం దాన్ని అనవసరంగా ఫాల్స్ పబ్లిసిటీ చేసుకుని జనాన్ని రప్పించేదానికంటే కూడా క్లారిటీగా మనం ఉన్నదేంటో చెప్పి, ఇది ఉండదు దీంట్లో ఇంత క్లియర్గా ఉంటే కనుక డెఫినెట్గా జెన్యునిటీ అనేది ఎప్పటికైనా వర్కౌట్ అవుతుంది అనేది నాకు గట్టి నమ్మకం. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాట్ ఈచ్ వన్ ఆఫ్ యూ అవుట్ హియర్ ఫర్ దాట్. ఇకపోతే నవంబర్ 8 రిలీజు, నేను కూడా నవంబర్ 8 4-5 సినిమా రిలీజ్ ఉన్నట్టున్నాయి అండ్ అన్ని చిన్న సినిమాలే. సో అన్నిటికీ థియేటర్లు దొరుకుతాయి, ఎందుకంటే అన్ని కొన్ని కొన్ని థియేటర్లు కూడా అందరికీ థియేటర్లు సమానంగా దొరుకుతాయి. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఎవరిది బాగుంటే అది ఆడుతుంది. దానికి చాలా రీసెంట్ అంటే ఈ మధ్యకాలం నిన్న ఎక్కడో మీటింగ్లో చెప్తుంటే ఒక అదే సినిమా గోర్ అని చెప్పి ఒక లంబాడీ భాషలో ఫస్ట్ టైం సినిమా తీశారంట. ఏది గోర్ జీవన్ అని తీశారంట. నాకు నిన్న చెప్తున్నారు, నాకు నిజంగా ఐడియా లేదు ఆ సినిమా రిలీజ్ అయిందని. రిలీజ్ అయింది సార్, చాలా ఇంకా హౌస్ఫుల్ ఆడుతుంది 5 రోజుల నుంచి అంటున్నారు. కంటెంట్ బాగుంది, ఆ లాంగ్వేజ్, మరి ఆ లాంగ్వేజ్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను మొత్తానికి కంటెంట్ కూడా బాగుంది అంటున్నారు. సో అట్లాగే నేనేది, ఇది మన తెలుగు లాంగ్వేజ్, తెలుగు సినిమా కంటెంట్ డెఫినెట్గా కొంచెం రిలీజింగ్ దగ్గర అంటున్నారు, కొంచెం సినిమాటిక్గా తీసుకుండొచ్చు, బాగుంటుంది, అందరు కొత్త వాళ్ళు చేశారు. నేను గత 6 నెలల నుంచి సినిమా కాస్టింగ్ చేయాలి, అందరిని కొత్త వాళ్ళు చేయాలని చేస్తుంటే ఇండస్ట్రీలో మనుషులు హీరోలు దొరకట్లా. 53 మంది వచ్చారంటే లాస్ట్ 2 ఇయర్స్లో 53 మందిని కూడా చూస్తే కనుక ఎవరు నాకు పనికొచ్చారు నాకైతే కనపడలా. సో అట్లా ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు చిన్న చిన్న సినిమాల ద్వారానే రావాలి. చిన్న సినిమాల ద్వారా వచ్చినప్పుడు ఏంటంటే మా కొంచెం మిడ్ రేంజ్ సినిమా మలాటోళ్ళ మిడ్ రేంజ్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు సెలక్షన్లో మాకు అట్లీస్ట్ తెలుస్తుంది. సో ఐ విష్ నీకు ఈ సినిమా మంచి హిట్ కావాలని, ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.